ప్రతి ఊళ్ళో ఒక లైన్ మ్యాన్ ఉండడం సంతోషకరమని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,300 మంది జూనియర్ లైన్ మ్యాన్లుగా ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే త్వరలో ఖాళీ కానున్న 600 మంది షిఫ్ట్ ఆపరేటర్ల స్థానాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ఈ కష్ట సుఖాలన్నీ తెలుసుకుని ఈరోజు వెంటనే ఈ యొక్క ఉద్యోగాల్ని నింపటం అనేది చాలా మంది మరి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు నిరుద్యోగులు అందరూ కూడా. మరి మా రాష్ట్రంలో 6,300 మంది జూనియర్ లైన్ మ్యాన్లు ఈరోజు ఉద్యోగాల్లో చేరుతుంటే అలానే ఇంకో 700 మంది వీళ్ళు ఈరోజు షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే ఖాళీ చేస్తున్నారో వాళ్ళ స్థానంలో కొత్తగా ఈరోజు మళ్లీ చేరడానికి రెడీగా ఉన్నారు. అంటే దాదాపు 7,000 మందికి నూతనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాస్తున్నారు. అలానే మన జిల్లాలో దాదాపు 600 మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మన డివిజన్లో 119 ప్రతి ఊరికి కూడా ఒక లైన్ మ్యాన్ ఉండడం అనేది చాలా ఆనందించే విషయం. ఆ లైన్ మ్యాన్ నిజంగా మీరు పనిచేసేటప్పుడు కూడా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పని నేర్చుకొని మీరు చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఈ పని మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు, చేయటం కూడా రాదు. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే దానికున్న ప్రత్యేకత అది. ఈ పనులు మిగిలిన వాళ్ళు ఏ రకమైన ఉద్యోగస్తులు కానీ ఏ రకమైన మనుషులు కానీ చేయాలన్నా చాలా రిస్క్ ఉంటుంది, వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా లైన్లతో ఎల్సీలతో చేసేటప్పుడు కానీ అలానే కరెంటు తోటి చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి విషయాలు. మీకు ట్రైనింగ్ క్లాసులు కూడా పెడుతున్నట్టున్నారు త్వరలో. ట్రైనింగ్ క్లాసులు కూడా ఏదో బ్యాచ్ వైజ్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తారు. ఖచ్చితంగా ట్రైనింగ్ అప్పుడు తెలియని విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా పనిచేయండి. మీ యొక్క ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి, మీ పనులు చేసేటప్పుడు చాలా రిస్కులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా పనిచేయండి. ట్రైనింగ్ తీసుకుని మీరు అంతా జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళి మళ్ళీ మేము కోరుకునేది ఏంటంటే ఏ గ్రామం అయితే మీరు వెళ్తారో అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు అని అదని ఇవని ఇవన్నీ మళ్ళీ లోకల్ రికమెండేషన్ లేకుండా ఖచ్చితంగా ఏ గ్రామంలో పోస్టింగ్ ఇస్తారో ఆ గ్రామంలో జాయిన్ అయ్యి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలి. వాళ్ళ ఉద్యోగం ఇచ్చారు, మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో వాళ్ళు ఇచ్చి ఇవ్వాలి వెళ్ళి ఇవ్వాలని లంచాలు కానీ ఇలాంటివి ఏమి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, మీరు కూడా గ్రామాలకు వెళ్ళి అదే నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకో. చాలా పనులు ఉంటాయి, అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ పనులు. ఇవాళ మీకు తెలుసు రూరల్ ఏరియాలో కూడా ఏసీ లేకుండా చాలా తక్కువ మంది చూస్తున్నాం. ప్రతి ఇంటికి ఒక ఏసీ ఉంటుంది. ఇవాళ కన్సంప్షన్ పెరిగిపోయింది, ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాం. లో వోల్టేజ్ హై వోల్టేజ్ లో వోల్టేజ్ సమస్యలు చాలా గ్రామాల్లో వస్తూ ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేయాలి. దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ దానికి కావాల్సిన ఆపరేటర్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా సప్లై చేయాలని చెప్పి డీగర్ని కూడా కోరుతున్నాం. అలానే అగ్రికల్చర్ కనెక్షన్స్, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్, దీనికోసం చాలా మంది రైతులు ఏదో చూస్తూ ఉన్నారు. వాటి గురించి కూడా మీరు చాలా శ్రద్ధగా చేయాలి. అదేవిధంగా ఎల్ఈడి బల్బుల గురించి మరి ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి గ్రామాల్లో. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా పనిచేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఎస్సీ గారిని కూడా కోరాను. త్వరలో నర్సరావుపేట కాన్స్టిట్యూన్సీకి వస్తారు ఎస్సీ గారి. మీ పోస్టింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఎస్సీ గారు రివ్యూ పెడతానన్నారు మన కాన్స్టిట్యూన్సీలో. ఖచ్చితంగా అప్పుడు అధికారులు అందరితో కూర్చొని గ్రామంలో ఉన్న సమస్యలు, ఎలక్ట్రిసిటీ సమస్యలన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. దానికి కావలసిన మెటీరియల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇస్తా అన్నారు ఎస్సీ గారు. మరి ఈ విధంగా మీరందరూ జాయిన్ అవడం చాలా సంతోషకర విషయం. ప్రతి గ్రామంలో ఒక లైన్ మ్యాన్ ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు కరెంటు పోయిందంటే మేము ఫోన్ చేయాల్సింది వస్తే నెంబర్లన్నీ
గ్రామాల్లో మరి ఎవరు ఫోన్ చేస్తారన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఒక లైవ్ మ్యాన్ అక్కడే ఉంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గ్రామస్తులకి ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగపడతాయి. అదే విధంగా మీకు డ్యూటీ అవర్స్ మరి ఎలా పెట్టారో తెలియదు కానీ చాలా మంది మండలంలోనే పోస్టింగ్స్ ఇచ్చారు వాడు సొంత మండలంలో. ఏదైనా నైట్ టైం కంప్లైంట్స్ వచ్చినా సరే మీరు వెంటనే గ్రామాలకు వెళ్ళి అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్స్ ఈవినింగ్ 6 to 9 లో వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ కంప్లైంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నైట్ టైం కూడా మీరు ఏదైనా ఫోన్ దగ్గర పెట్టుకొని ఏదైనా అవసరమైనప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి చెక్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీకు అన్ని గైడ్ లైన్స్ ఇస్తారు మంత్రి గారు బాలినేని వాసు గారు. చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం. ఖచ్చితంగా మరి మీరందరూ కలిసి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సేవల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి ఒక మంచి పేరు తీసుకురావాలి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతున్నా. అదేవిధంగా మీకు ఏదన్నా ఎంప్లాయ్మెంట్ అదే విధంగా డిపార్ట్మెంటల్ సమస్యలు ఉన్నా వైఎస్ఆర్ విద్యుత్ యూనియన్ అనే యూనియన్ కూడా ఉంది. అందరూ కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద వీళ్ళు యూనియన్ స్థాపించి ఎన్నో రోజుల నుంచి వాళ్ళ కష్టపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు అండగా నిలబడతారు. మీకు ఏమైనా సమస్యలుంటే వాళ్ళని సంప్రదించండి. అలానే మన డిఈ గారు హార్డ్ వర్కర్ ఖచ్చితంగా ఆయన కూడా మీకు ఏమైనా సమస్యలున్నా పరిష్కారం చేయడానికి ముందుంటారు. ఖచ్చితంగా మీరందరూ మా అందరి కోరిక ఒక మంచి పేరు తీసుకురావాలి ప్రభుత్వానికి. గ్రామాల్లో మంచి సర్వీస్ అందించాలి మంచి సేవలు అందించాలి. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సమస్యల్ని మనం అందరం కూడా పరిష్కారం చేసుకుని ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.